एवरीवन वेलकम बैक टू माय चैनल। నేను రీసెంట్ గా వింటర్ స్కిన్ కేర్ గురించి అయితే ఒక వీడియో చేశాను కదా, సో ఇప్పుడు ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఏంటి అంటే వింటర్ లో డీప్ క్లేస్ ఎలా అవుతుంది, ఎలా 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 ఎలా, సో ఇప్పుడు చూద్దాం. అంటే నార్మల్ గా డస్ట్ పట్టి నెక్స్ట్ వైట్ హెయిర్స్ బ్లాక్ హెయిర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ జస్ట్ వన్ క్లెన్సింగ్ లోనే మనం రిమూవ్ చేసేసుకోవచ్చు, చాలా నీట్ గా అండ్ గ్లోయీగా అండ్ సాఫ్ట్ గా చేసేసుకోవచ్చు. సో చూద్దాం ఓకేనా. సో ఏం చేద్దామంటే ఫస్ట్ డీప్ క్లెన్సింగ్ అవ్వటానికి ఫస్ట్ మనం ఆలివ్ ఆయిల్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో నార్మల్గా ఆల్మండ్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఆలివ్ ఆయిల్ జస్ట్ ఓన్లీ 2 డ్రాప్స్ అలా తీసేసుకోవాలి, అంతే. జస్ట్ టచ్ చేసేస్తున్నాను అంతే, చూసారా, అంతే సరిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే జస్ట్ రబ్ చేసేసుకోండి మీ పామ్స్కి, ఒకసారి ఇలా అప్లై చేసేసుకోండి అంతే ఓకే. సో ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత కంప్లీట్గా నెక్కి అండ్ చిన్ చీక్స్ అన్నీ కంప్లీట్ ఫేస్ అంతా అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా మనకి సాగి స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రం మనకి స్కిన్ అనేది పైకి లిఫ్ట్ అవ్వాలి, అప్పుడు మాత్రమే స్కిన్ టైట్గా ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది అన్నమాట. సో దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ మీరు ఇలా ఇలా యూజ్ చేయండి ఓకేనా. ఇక్కడ కాదు, నేను చెప్పేది ఇక్కడ కాదు, ఇది ఇది యూజ్ చేస్తూ జస్ట్ ఇలా పట్టుకొని నవ్వద్దు ఓకే ఓకే. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా లిఫ్ట్ చేస్తూ ఉండాలి. 5-5 సెకండ్స్ వరకు, అంటే ఎస్పెషల్లీ మీ టైం చూడాల్సిన అవసరం లేదు, మీకు తెలుస్తుంది కదా. జస్ట్ ఇలా పట్టుకొని నొక్కుతూ జస్ట్ ప్రెస్ చేస్తూ చీక్స్ పైన ఇలా లిఫ్ట్ చేయండి ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఒక 5 మినిట్స్ చేయండి. లిఫ్ట్ చేయడం వల్ల ఇలా సాగి స్కిన్ ఎవరికైనా ఉంటే పైకి లిఫ్ట్ అవుతుంది, స్కిన్ టైట్ అవుతుంది ఓకే. నెక్స్ట్ వచ్చేసి మన ఈ ఫింగర్స్ ఉంటుంది కదా, ఈ ఫింగర్తో ఈ నోస్కి ఇలా నొక్కండి, మీకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. మీ నోస్ అనేది మీరు ఇలా అట్లీస్ట్ వీక్లీ 2 టైమ్స్ అలా చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఇక్కడ సన్నగా ఉండేసి ఇక్కడ లావుగా ఉంటుంది కొంతమందికి. సో ఇలా పట్టి జస్ట్ ఒక 10 సెకండ్స్ అలా నొక్కి పెట్టండి ఓకే. సో మనం ఆలివ్ ఆయిల్ అప్లై చేసేసాం కాబట్టి కొంచెం బాగుంటుంది, ఆలివ్ ఆయిల్ మనకి స్కిన్ లిఫ్ట్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో జస్ట్ ఇలా ఒక 5 మినిట్స్ వరకు చేయాలి. సో నేను ఏం చెప్పాను, జస్ట్ ఒక 5 మినిట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇలా, అంటే మీకు నోస్ అనేది షార్ప్గా కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం 5 మినిట్స్ చేయండి, మిగతా వాళ్ళు ఇంకా మీ ఇష్టం 1 or 2 మినిట్స్. జస్ట్ ఇక్కడ ఒక 5 సెకండ్స్ నొక్కేసిన తర్వాత దెన్ ఇలాగే అంటూ ఇలా పైకి లిఫ్ట్ చేయాలి ఓకే. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఇలాగే యూజ్ చేస్తున్నా, మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా. మనం ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మీరు స్కిన్ని ఇలా అనకూడదు, ఎప్పుడైనా సరే జస్ట్ పైకి ఇలానే లిఫ్ట్ చేయాలి, ఇలా ప్రెస్ చేస్తూ ఇలా ట్యాప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ ఫోర్ హెడ్ కూడా నేను ఏం చేస్తున్నానంటే ఇలా కిందికి అనట్లేదు ఓకేనా, ఇలా కిందికి కాదు, జస్ట్ ఇలా పైకి లిఫ్ట్ చేసేసి ఇలా పట్టుకొని ఒక 5 సెకండ్స్ అయిన తర్వాత జస్ట్ ఇలా అనండి ఓకే. చాలా రిలాక్స్డ్గా కూడా ఉంటుంది మీకు ఓకే. మళ్ళీ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఇక్కడ కూడా మంచి పర్ఫెక్ట్ షేప్ అయితే ఉండాలి కదా, కొంతమందికి ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. సో దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ జస్ట్ ఓన్లీ ఈ ఫింగర్స్ మాత్రమే యూజ్ చేయండి ఓకే. జస్ట్ ఈ 2 ఫింగర్స్ని యూజ్ చేస్తూ అటు ఇటు జస్ట్ చిన్న కూడా షార్ప్గా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక 5 సెకండ్స్ అలా నొక్కి పెట్టేసేయండి స్లోగా, ఇలా ఒక 5 మినిట్స్ 5 మినిట్స్. మీకు కంప్లీట్గా మై పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే చెప్పాను కదా వీక్లీ 2 టైమ్స్ ఇలా 5 మినిట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక 5 మినిట్స్. నెక్స్ట్ ఇక్కడ ఒక 3 మినిట్స్, ఇక్కడ ఒక 3 మినిట్స్ to 5 మినిట్స్ వరకు చేయండి వీక్లీ 2 టైమ్స్ ఓకేనా. సో ప్రెజెంట్ చూడండి మళ్ళీ ఇంకొకసారి, ఇదిగో ఇలాగా ఈ బోన్ ఉంటుంది కదా ఇక్కడ, సో ఈ బోన్ని ఇలా పట్టుకోవాలి ఓకే.
బాగా గుర్తుంచుకోండి నేను ప్రతిసారి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను మన స్కిన్ అనేది ఎప్పుడైనా సరే మీరు పైకి మాత్రమే చేయాలి ఈవెన్ మసాజ్ చేసినా మీరు పైకి మసాజ్ చేయాలి నేను చాలాసార్లు నేను మెన్షన్ చేశాను కదా సో సేమ్ అలాగే ఇప్పుడు ఇది కూడా ఇలాగే ఓకే సో నెక్స్ట్ అటు ఇటు ఒక 10 టైమ్స్ వరకు ఇలా చేస్తూ ఉండాలి सो मन की ఆలివ్ ఆయిల్ తో మంచి క్లెన్సింగ్ అయితే రెడీ అయిపోయింది సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ కొన్ని వాటర్ హాట్ వాటర్ తీసుకున్నాను ఇవి హాట్ గా ఉండాలి ఓకే లైక్ వార్మ్ వాటర్ అన్నమాట అంటే మన స్కిన్ ఎంతైతే భరిస్తుందో అంత హాట్ తీసుకోండి నెక్స్ట్ నేను ఇప్పుడు నార్మల్ స్టీమ్ తీసుకోవచ్చు కానీ స్టీమ్ వల్ల కూడా కొన్నిసార్లు హెవీ హీట్ గా అవుతే మాత్రం స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో నేను ఏం చేస్తున్నానంటే ఒక నాప్కిన్ తీసుకొని జస్ట్ డిప్ చేస్తున్నాను అంతే ఓకే సో ఇలా డిప్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆలివ్ ఆయిల్ ఉంది కదా ఇది అలాగే ఉండనివ్వండి అలాగే ఉన్న తర్వాత మనం ఏం చేస్తున్నాం ఈ హాట్ వాటర్ లో పెట్టేసిన ఈ టవల్ ని జస్ట్ అలా నాప్కిన్ ని అలా వేసేసుకోండి అంతే ఓకే సో 5 మినిట్స్ వరకు ఇలా హాట్ వాటర్ లో పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మన పోర్స్ అనేవి ఉంటాయి కదా ఆ పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి ఇప్పుడు అవి ఓపెన్ అయిపోయిన తర్వాత మన బ్లాక్ హెడ్స్ కాని వైట్ హెడ్స్ కాని చాలా వరకు బయటికి వచ్చేస్తాయి సో అప్పుడు ఈజీగా రిమూవ్ చేయొచ్చు సో మీ దగ్గర హెడ్స్ రిమూవర్ ఈ మధ్య అందరి దగ్గర ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ హోల్ ఇక్కడ నుంచి ఏమో పింపుల్స్ ని రిమూవ్ చేస్తారు ఇక్కడ నుంచి ఏమో హెడ్స్ రిమూవ్ చేస్తారు సో నాకైతే హెడ్స్ ఇక్కడ అండ్ నోస్ కి మాత్రమే ఉంటాయి ఒక కాటన్ బాల్ చేతిలో ఒకసారి పట్టేసుకొని స్లోగా తీయండి ఎలాగో మనకి పోర్స్ ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా మనకి ఈజీగానే వచ్చేస్తాయి ఓకే సో జస్ట్ నా ఫేస్ అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎవరైనా సరే ఫస్ట్ ఈ రిమూవ్ చేసిన తర్వాత బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ రిమూవ్ చేసిన తర్వాత ప్యాక్ వేసేస్తారు సో ముల్తాని ప్యాక్ వేయడం వలన ఆ పోర్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఆ ప్యాక్ అది మడ్ ప్యాక్ అనమాట ముల్తాని అనేది సో లోపలికి వెళ్ళిపోతుంది మంచిదే కాకపోతే ఆ పోర్స్ లోపలికి వెళ్ళడం కరెక్ట్ కాదు అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా కానీ లోపలికి వెళ్ళటానికి స్కిన్ లోపలికి వెళ్ళాలి అని అనుకుంటే ఎప్పుడైనా సరే లిక్విడ్ ఫామ్లో ఉన్నది మాత్రమే ఇవ్వాలి నేను ఇంతకుముందు షీట్ మాస్క్లో కూడా నేను చెప్పాను ఏదో ఒకటి ఆరెంజ్ జ్యూస్ కావచ్చు లేదు అంటే లెమన్ అండ్ వాటర్లో మిక్స్ చేసేసుకొని డైరెక్ట్ అలా వేసేసుకోండి నెక్స్ట్ గ్లిజరిన్ వేసేసుకోండి ప్రెజెంట్ మాత్రం నేను అలోవెరాని యూజ్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను అలోవెరా ఇదే అలోవెరా మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా ఉంటే డైరెక్ట్ ఫ్రెష్ అలోవెరాని తీసేసుకోండి జస్ట్ కొంచెమే జస్ట్ అలా తీసేసుకున్నాను అంతే కొంచెం జస్ట్ ఇదిగో ఇంతే సో నెక్స్ట్ రోజ్ వాటర్ జస్ట్ ఒక 4-5 డ్రాప్స్ ఆఫ్ రోజ్ వాటర్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే షీట్ మాస్క్లో అప్లై చేసేసి కూడా పెట్టుకోవచ్చు ఇంకా మీకు మంచి ఓపిక ఉంటే ఒక 15-20 మినిట్స్ వరకు షీట్ మాస్క్లో డిప్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఓకే బట్ నేను మాత్రం డైరెక్ట్గా అప్లై చేసేస్తున్నాను కసపల మసాజ్ చేయండి చేత్తో అప్లై చేసుకోవాలి అని అనుకుంటే లేదు అంటే షీట్ మాస్క్లో అప్లై చేస్తే డైరెక్ట్ షీట్ మాస్క్లో డిప్ చేసేసుకోవడం అయితే తెలుసు కదా నేను ఆల్రెడీ షీట్ మాస్క్ వీడియో పెట్టాను దాన్ని ఎలా కట్ చేయాలి ఎలా చేయాలి అన్నీ చేసేసాను సో దాంట్లో పెట్టేసుకొని డిప్ చేసేసుకొని ఒక 15-20 మినిట్స్ వరకు షీట్ మాస్క్ అలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇలా ఒక 2
2 మినిట్స్ వరకు మసాజ్ చేయండి ఓకే బట్ షీట్ మాస్క్ మాత్రం షీట్ మాస్క్ యూస్ చేస్తే మాత్రం ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ వరకు ఉండాలి ఓకేనా సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకి ప్యాక్ సో అంతే కదా సో ఇక్కడ ముల్తాని ప్యాక్ కి జస్ట్ ఒక బాల్ తీసేసుకున్నాను నెక్స్ట్ కొద్దిగా ముల్తాని పౌడర్ మెజర్మెంట్స్ ఏమీ లేవు మీ ఫేస్ కి ఎంత సరిపోతుందో అంత తీసేసుకోండి ఓకేనా వచ్చేసి రోజ్ వాటర్ ఇది మంచి థిన్ పేస్ట్ అయ్యేంత వరకు రోజ్ వాటర్ వేయాలి ఓకేనా సో ముల్తాని ప్యాక్ అయితే ఇక్కడ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు వేసేద్దాం నెక్ కూడా వేయాలిగా ఓకే మంచి రిలాక్స్గా అలా ఆరిపోయేంత వరకు ఉండొచ్చు ఓకే ఇక్కడ ఆల్మోస్ట్ ఆరిపోయింది నేను వెళ్ళి వాష్ చేసుకొని వస్తాను ఓకేనా సో చూసారు కదా ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో ఫేస్ సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది ఆ బెల్ ఐకాన్ టర్న్ మన అలా ఒకసారి కొట్టారంటే అందులో 3 ఆప్షన్స్ అందులో ఉన్న పైన ఆప్షన్ ఆల్ అని వస్తుంది ఆల్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీరు ఇలా పెట్టగానే అలా చూసేయచ్చు ఓకేనా సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ సీ యూ సూన్